అనేటువంటిది మంచిది కాదనేటువంటిది నా అభిప్రాయం రాదు. ఓకే అండి, ఓకే. రామచంద్ర రెడ్డి. రాజేంద్ర గారు, ఎస్ రాజేంద్ర గారు, బీయింగ్ అన్ అడ్వకేట్, మీ పర్మిషన్ తోని ఓకే, భీమపాక నకేష్, నగేష్, కార్తీక్, మరి శరత్, వీళ్ళు ముగ్గురు మరియు ఇతర మిత్రులు, న్యాయవాద మిత్రులు హైకోర్టు జడ్జిలుగా కొలీజియం సిఫార్సు చేసి సిఫార్సు పంపవడినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఇప్పుడు ఇక్కడ మాట్లాడినటువంటి ఇద్దరు మిత్రులు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు తమ తప్పుని సహాయక చర్యలలో పూర్తిగా విఫలము, వైఫల్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒకటే అడుగుతున్నాం, బీజేపీ వారు ఎంతసేపటి కూడా ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ ని ఇంత ఇచ్చినాము, ఇప్పుడు కిషోర్ చెప్తున్నట్లు 1400 కోట్లు ఉండగా మళ్ళీ అడగటం ఏంది, లాజిక్ ఏందని చెప్పేసి కిషోర్ గారు అంటారు. అదేవిధంగా దేవిప్రసాద్ గారు అసలు డబ్బులు అనేవి ప్రాపర్గా ఇవ్వలేదు, ఎప్పుడో ఇచ్చిన అయిపోయింది అన్నట్టు ఆయన మాట. ఇక్కడ ఒకటే అడుగుతున్నాం బీజేపీ వాళ్ళని, ఇది కొత్త కాదు, పదే పదే ప్రశ్నిస్తున్నాం, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమాత్రం కూడా సహాయం ఎందులో కూడా అందటం లేదని చెప్పేసి పదే పదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో మీరు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకున్న డబ్బు ఇంత, ఇచ్చినటువంటి డబ్బు ఇంత, పలాని పలాని దానికి ఇంత డబ్బులు ఇచ్చినాం అని చెప్పేసి మీ నాయకుల ద్వారా ఈ సమాజానికి ఎందుకు తెలియజేయరు అనేది ఒక ప్రశ్న. రెండవది, అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహాయం ఎంత, దేన్ని దేనికి ఉపయోగించారు, ఇంకా ఎంత మిగులు బడ్జెట్ ఉంది, డైవర్ట్ చేయకుండా ఎన్ని డబ్బులను వినియోగించారు, డైవర్ట్ ఎన్ని డబ్బులు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏందన్నది కూడా వీళ్ళు కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి, ఇవాళ కొత్త కాదు, ఈ వరదలు రాకముందు చెప్పినాము, ప్రతి సందర్భంలో కూడా మేము నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం. మరి ఇక్కడ ఏంటంటే ఇద్దరి మధ్యన దోబూచులాటతోని ఈ రెండు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలోని భాగంగానే ఈ రోజున ఇది జరుగుతున్నది తప్పితే వేరేది కాదు. ఏదైనా గారు ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి. అసలు ఇదొక ఆస్పెక్ట్ అయితే ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది, ఈ రోజు ఈ చర్చ జరుపుకోవడానికి కారణం ఏంటంటే రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చేసి కాలనీలు జలమయం కావటం కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులు మునిగిపోవటం కావచ్చు, అదేవిధంగా అపార ధన నష్టం కావచ్చు, అపారమైనటువంటి పంట నష్టం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగింది. దీనంతటికి కారణాలను కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది, ఆల్రెడీ గతంలో కూడా చర్చించినటువంటి సందర్భం ఉంది. మరి ఇక్కడ అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగటం కంటే తెలంగాణ కేసీఆర్ గారిని కానివ్వండి, లేకుంటే ఆయన కుటుంబ సభ్యులను కానీ అడగాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే కేవలం మంత్రివర్గం యొక్క మాట చలామణి కాకుండా, చర్చ లేకుండా, ఒక సమిష్టి నిర్ణయం లేకుండా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు. మరి దీనికి సంబంధించి కాళేశ్వర ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, లేకుంటే పంటలు మునగటంలో కానివ్వండి, సకాలంలో సౌకర్యాలు అందకపోవటం కానివ్వండి, భద్రాద్రిలో రామాలయం మునగటం కానివ్వండి, వరద ప్రాంతాలుగా అక్కడ చుట్టుపక్కల గ్రామాలు మునగటం, ఇవన్నిటికీ కూడా రెస్పాన్సిబిలిటీ ఎవరు వహిస్తారు? ఒకవేళ దీన్ని కనుక వాళ్ళు ప్రాపర్ గా బాధ్యతాయుతంగా చేసినట్లయితే ఇలా మనం ఈ చర్చ మనం చేయాల్సినటువంటి అవసరం రాలేదు. పదే పదే చెప్తున్న ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి ఈ ప్రభుత్వము ఈ ప్రివెన్షన్ మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని అడుగుతున్నాం. ఒక రైతు చనిపోతే, మీరు చెప్పింది ప్రధానమైనటువంటి విషయాలే, వి కాంట్ డినై, బట్ కిషోర్ గారు మొదటగానే చెప్పారు చాలా స్పష్టంగా, అంకెలు కూడా చెప్పారు, మేము రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంత ఇచ్చాం, ఇంత ఉండాలి అని. డు యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్ ఫర్ దట్? ఉందండి, ఇప్పుడు యాక్చువల్లీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సుదీర్ఘంగా మాట్లాడినారు, నాకు కూడా అవకాశం ఇవ్వాలి. మీరు తప్పకుండా అండి, నేను మీ ప్రశ్నలకే సమాధానం చెప్పిద్దామని. సమాధానం అంటే నాది ఇంకొంచెం క్లారిఫై చేసిన తర్వాత సమాధానం. అయితే ఈ ఒక కిషోర్ గారికి డిబేట్ లో కూర్చొని మాట్లాడితే ఫలితం లేదు. వాళ్ళు ఒక అధికారికంగా అంటే అధికారికంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున విడుదల చేయాలి ఈ సమాచారాన్ని అని చెప్పేసి కోరుతున్నాం మేము. మరి దాన్ని ఎందుకు చేయటం లేదు? ఇదివరకు కూడా కోవిడ్ సీజన్ లో కూడా మేము ఇప్పటి ముప్పటిగా రాష్ట్ర ప్రభుత్వానికి పైసలు పంపించినాం, ఎడిపోయినాయో ఏం సంగతి అని చెప్పేసి ప్రశ్నించిన సందర్భం ఉంది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎందుకు కళ్ళు మూసుకుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం అదే దీన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదని అడుగుతున్నా. ఇలా రాష్ట్రపతి మన రాష్ట్రపతి గారు ప్రమాణ స్వీకారం చేయగానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటిని మర్చిపోయి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినారు. ఆయన కలవటానికో మరి ఏం చేసుకోవటానికో మాకే తెలియదు. మరి ఈ పరిస్థితులలో రాజకీయం అనేది కానివ్వండి, ప్రభుత్వ పాలన కానివ్వండి, లేకుంటే బాధ్యత కానివ్వండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ఉంటే తెలంగాణ సమాజం కానీ భారతదేశం కానీ ఏ విధంగా ముందుకు పడిపోతుంది, ముందల పడుతుంది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. వీటన్నిటికి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా కూడా
ఇచ్చినటువంటి డబ్బులు తీసుకున్న డబ్బులు ఇరు పార్టీలు కూడా ఒక శ్వేతపత్రం ద్వారా ఒక అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది, ప్రకటించాలని చెప్పేసి పదే పదే మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతర్గత అవగాహనగా దాన్ని భావించాల్సి వస్తుందని చెప్పేసి మేము పేర్కొంటున్నామండి.